తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో 3.5 లక్షల అప్పు చేసిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని అంతర్గా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఏర్పాటు చేసిన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతు బంధ పేరు మీద ప్రభుత్వం ద్వారా రావాల్సిన సహాయాన్ని సబ్సిడీని కేసీఆర్ ప్రభుత్వం ఆపేసిందని రైతులకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న మోసాలు ప్రజలకు రైతులకు అర్థమవుతుందని చెప్పారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకం కేవలం భూమిదున్నని భూస్వాములకు, వందల ఎకరాల బీడు భూమి ఉన్న ఆసాములకు మాత్రమే రైతు బంధు ఉపయోగపడుతుంది తప్ప నిజంగా భూమిని దున్నే రైతులకు ఉపయోగపడడం లేదని బట్టి వివరించారు. భూమిని నమ్మి పంట పండించే రైతులకు మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని అన్నారు. అంతేకాక గత ప్రభుత్వాలు ఇచ్చిన సబ్సిడీలు లేక అన్నదాతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అక్కడ బిల్లు పెట్టి ఇక్కడ బిల్లు పెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించాం తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రం మేమే తీసుకొచ్చామని చెప్పేటువంటి కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రం రాలే. మన నిధులు మన నీళ్లు ఈ రెండింటి కోసమే పెద్ద ఎత్తున మనం ఆలోచన చేసి తెచ్చుకున్నాం ఈ రాష్ట్రాన్ని. ఆ తెచ్చుకోవటానికి చాలామంది ప్రయత్నం చేసినప్పటికి కూడా ఆ ప్రయత్నాన్ని విజయవంతం చేసింది మాత్రం కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలకి నీళ్లు పారుతూ ఉన్నాయి, పంటలు పండుతూ ఉన్నాయి, దాదాపు 1.1 కోటి ఎకరాలకి నీళ్లు పారే ప్రతి నీటి బొట్టు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా పారుతున్న నీళ్లే తప్ప నువ్వు ఖర్చు పెట్టిన లక్షల కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు పారట్లేదు. సభాముఖంగా సభ శాసనసభ పక్ష నాయకుడిగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, లెక్కలతో సహా నిరూపించడానికి దమ్ముంటే చర్చకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకి నీళ్లు పోతూ ఉన్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి పై నుంచి ఎస్ఆర్ఎస్ నీళ్లు వచ్చి నిండుతూ ఉన్నాయి. అటు కడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చి నీళ్లు నిండుతూ ఉన్నాయి. ఆ నిండిన నీళ్లు ఇవాళ మిడ్ మానేరుకి వెళుతూ ఉన్నాయి. ఆ మిడ్ మానేరు కట్టింది కూడా మేమే. మిడ్ మానేరు నుంచి లోయర్ మానేరుకి వెళుతూ ఉన్నాయి, దాన్ని కట్టింది కూడా మేమే. అక్కడ నుంచి కాకతీయ కెనాల్ ద్వారా అనేక ప్రాంతాలు దాటుతూ నల్గొండ నుంచి ఖమ్మం దాకా నీళ్లు పారుతూ ఉన్నాయి, అది తవ్వింది కూడా మేమే. ఈ ప్రభుత్వం దున్నపోత మీద వర్షం పడినట్టు స్పందించకుండా ఉంటే రాబోయే 2023-24 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఈ ప్రాంతానికి మేము ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేసి మీ అందరికీ నీళ్లు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. కాంగ్రెస్ టీవీలో చూడొచ్చు శంకుస్థాపన చేసి అర్థం లోపల ఏదైతుందో ఎత్తిపోతలు పూర్తి చేస్తాం. మరి మరి రామగుండ ప్రాంతం ఏం అన్యాయం చేసిందే? ఈ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి 3 సంవత్సరాలు గడుతుంది. ఇక్కడ ఉన్న మా నాయకులు రేపు మన ప్రజల పక్షాన మన రామగుండం పక్షాన మన సమస్యలు అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా పోరాటం చేసి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఏ బాబు వివక్షకు గురవుతా ఉంది, నిర్లక్ష్యానికి గురవుతుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం. గతంలో